యువత ఇలా అవుతున్నారంటే మీకు రెండే రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను చెప్తానండి. పిల్లవాడిని సమయానికి పంపించక వాడి వెనకాల అరే బాబు కాలేజీ టైం అవుతుంది వెళ్ళాలరా అని చెప్పకుండా వాడి ఇష్టం వచ్చినప్పుడు అమ్మ ఇదైపోతుంది టైం అయిపోతుంది. మోటార్ బైక్ కొని ఇవ్వమంది ఎవరండి? కాలేజీ బస్సులో వెళ్ళావు, ఏడింటి కాలేజీ బస్సు వస్తుంది వెళ్ళు అని ఎందుకు చెప్పరండి తల్లిదండ్రులు? వాడికి మోటార్ బైకా? నేను అందుకని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పాను, ఎవరే కనుక మోటార్ బైక్లో వస్తే వాళ్ళని లోపలికి అడ్మిట్ చేయకండి, బస్సులో వస్తేనే తీసుకోండి. నో మోటార్ బైక్స్. మూడు ఈనాడు జాడ్యాలండి. ఏమిటో తెలుసా అండి? మోటార్ బైక్, మొబైల్, మనీ. పర్ఫెక్ట్. ఈ మూడింటి వల్ల ఈ మీరు చెప్పినటువంటి యూత్ అలా అవ్వటం వల్ల వాడికి మోటార్ బైక్ ఎందుకండి? చదువుకునే దాంట్లో కాలేజీ బస్సు ఇంటి ముందుకు వచ్చి తీసుకెళ్తోంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తోంది, దేనికిది? ఇంకో మాట చెప్తాను, ఏ విధంగా అయితే మనంతట మనమే చేస్తున్నామో పిల్లల్ని. ఒక స్కూల్లో టెన్త్ స్టాండర్డ్ మీరు అన్నారు కదా, ఒక స్కూల్కి నేను వెళ్ళానండి. నేనేదో తల్లిదండ్రులతో ఆ రోజు మాట్లాడడం కోసం వెళ్ళా. మాట్లాడడం అయిపోయింది, ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక టీచర్ పరిగెత్తుకొచ్చాడు ప్రిన్సిపల్ ఆఫీస్కి. ఆవిడేం చెప్తోంది తెలుసా అండి? మేడం మేడం ఏంటమ్మా అని అడిగింది. క్లాస్లో కుర్రవాడు 100 రూపాయల నోట్లు పంచుతున్నాడమ్మా. ఓకే, షాకింగ్ అండి. నేను ఆ టీచర్తో అన్నాను, వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఫోన్ చేసి నేను ఇక్కడ కూర్చుంటా పిలిపించండి. ఫాదర్ వచ్చాడండి. వాడు వచ్చిన తర్వాత ఆ తండ్రి వచ్చి అన్న మాట, 3 రోజుల క్రితం మా వాడి బర్త్డే అండి, ఆ టైంలో ఎవరిని ఫ్రెండ్స్ని పిలుచుకోలేకపోయట, కాస్త ఫ్రెండ్స్ని బాగా చూసుకోవాలని చెప్పి నాన్న నాకు 10,000 కావాలన్నాడు, నేనేమో 100 రూపాయల నోట్ల చిల్లర ఇచ్చాను, వాడు పంచుతున్నాడు, తప్పేంటి డాక్టర్ గారు అన్నాడు. పిల్లల్లో తప్పులు ఎలా పెడతామండి మనం? నేను నువ్వు ఇవాళ మీకు తెలిసి 10,000 తీసుకెళ్లాడు, రేపు మీకు తెలియకుండా 10,000 తీసుకెళ్తాడు, 100,000 తీసుకెళ్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆనాడు ఎస్ అన్న నాన్న, ఈనాడు నో అని ఎలా అంటాడు? నిన్న నువ్వు ఎస్ అన్నావు కదా, నీకు అది బాగుందా? ఈనాడు ఎందుకు కాదంటున్నావు? అలాగేనండి జీవితాలు నాశనం అయ్యాయి. అందుకనే తల్లిదండ్రులు, కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుందంట. కుటుంబం, కుటుంబమే వ్యక్తిత్వాన్ని కలగజేసేదండి, కుటుంబమే మనిషిని మనిషిగా రోడ్డు మీద పంపించేది. మరి కుటుంబమే లేకపోతే ఎలాగండి? నాకు కుటుంబం తెలుసండి, తల్లిది. తండ్రి తాగుతూ, సిగరెట్ తాగుతూ తాగుతూ కూడాను కుర్రవాడిని సిగరెట్ ప్యాకెట్ తీసుకురమ్మని పంపించాయండి. నా కళ్ళ ముందు జరిగిందండి, నేను చూశానండి. పంపిస్తే వాడు ఏ నోటు ఇచ్చాడో నాకు తెలీదు, వాడు వచ్చి చిల్లర తీస్తే నీ దగ్గర ఉంచుకోరా అన్నాడు కొడుకుని. ఇప్పుడు ఎన్ని తప్పులు జరిగాయి చూడండి. వాడు తాగటం తప్పు, వాడు సిగరెట్ తాగటం మద్యంతో తప్పు, పిల్లవాడి చేత సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకోవడం తప్పు, ఆ తర్వాత వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు దగ్గర ఉంచుకోరా అని. ఇన్ని తప్పులు చేస్తే ఆ పిల్లవాడికి ఏ విధమైన సందేశం ఇస్తాడు తండ్రి? నువ్వు ఎలా బ్రతకాలని చెప్పగలడు తండ్రి? రేపు నా కొడుకు నన్ను చూడటం లేదే అని అంటుంటాండి, ఏం చూస్తాయండి? నువ్వు ఏమి ప్రేమ నేర్పించావు? కాబట్టి వ్యవస్థ మారాలి అంటే నా దృష్టిలో మూడే మూడండి: కుటుంబము, సమాజము, కళాశాల, పాఠశాల, వైద్యం. ఈ మూడు విద్య అన్నీ మారుతాయండి, అన్నీ మారుతాయి.